నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న చాలా సందర్భాల్లో అనే లెటర్ గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది అందులో ముఖ్యంగా ఈ అనే లెటర్ ఎంత సక్సెస్ని ఇస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గతంలో చెప్పడం జరిగింది అండ్ ఇందులో థీరీ ప్రకారం కనుక మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అటు బిజినెస్ పీపుల్ని మైండ్లో పెట్టుకుని చెప్పిన సందర్భాలు ఉన్నాయి పొలిటికల్ పీపుల్ని అండ్ మోటివేషనల్ పీపుల్ని దాంతోపాటు కొంతమంది సినిమా సెలబ్రిటీస్ అండ్ సినిమా టైటిల్కి సంబంధించింది కూడా అండ్ రిలీజ్ డేట్కి సంబంధించింది కూడా ఆ ఎస్ అనే లెటర్కి ఆ కాంబినేషన్కి ఆ టైంకి రిలేషన్ కూడా చెప్పి చెప్పారు ఇది ఇలా హిట్ అవుద్ది ఇది ఇలా ఫ్లాప్ అవుతుంది దీంట్లో నంబర్స్ ఇలా ఉన్నాయి చాలిడియన్ సిస్టమ్ ఇలా ఉంటుంది అని నంబరింగ్ గురించి మీరు మాట్లాడారు అవును అదే ఎస్ లెటర్ గురించి ఎక్కువ ముందే క్యూరియస్ తోటి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే జూలై మంత్ వచ్చిందే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లెటర్ ఎస్ ఇస్ ఎ వెరీ 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 స్పిరిచువల్ లెటర్ నాన్న ఎస్లో ఉండి పేర్లు అక్షరాలన్నీ కరెక్ట్గా కుదిరితే చక్కగా ఉంటే లైక్ సచిన్ టెండూల్కర్ ఏది పట్న బంగారమే క్రికెట్కి దేవుడు అంటే ఆ లెటర్ ఎస్తో ఉన్న వైబ్రేషన్స్ ప్రతి పిలుపుకి పెద్దవైపోతుంటాయి దే బికమ్ గ్రేట్ స్టార్స్ వెరీ ఎర్లీ పేర్లో నంబర్స్ బాగాలేకపోతే దేవలేవు కొలాప్స్ ఫాల్ ఆర్ స్టాప్ ఆగిపోతారు అంటే కమిడియన్ సుధాకర్ ఉన్నారు చిరంజీవి గారితో పాటు రూమ్మేటు మంచి యాక్టర్ బాగా పైకి వచ్చాడు సడన్గా హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా రోజులుగా ఆయన హెల్త్ హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు మొన్న ఒక షోలో చూసాం ఎంత ఏజ్డ్ కనబడుతున్నారు సో లెటర్ ఎస్ ఉండి నంబర్స్ బాగుంటే తిరుగు ఉండదు సో ఈరోజు లెటర్ ఎస్ ఉండి చక్కటి నంబర్స్ ఉన్న మన సుమన్ టీవీ నిన్నే ఎనిమిదో బర్త్డే పుట్టినరోజు చేసుకొని సో మనం అంతా ఎంజాయ్ చేసాము సో ఎయిత్ యానివర్సరీ ఫర్ సుమన్ టీవీ సుమన్లో ఫైవ్ లెటర్స్ ఉన్నాయి నాన్న ఫైవ్ లెటర్స్లో ఏ పేరున్నా పంచభూతాలు దీవన్లు అందుకే లిరిల్ పాండ్స్ ఏరియల్ ఎక్సైడ్ బ్యాటరీస్ ఎక్సైడ్ బ్యాటరీస్ అన్న మనం మన ప్రజెంట్ ఏపీసీఎం జగన్ ఐదు అక్షరాలు క్రికెట్ ప్లేయర్లో ధోని లేదా పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఫుట్బాల్లో మెస్సీ లేదా విరాట్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారంటే ఫైవ్ లెటర్స్లో పేరు ఉంటే సో సుమన్లో ఫైవ్ లెటర్స్ టీవీ అనేది కామన్ ఈ ఫైవ్ లెటర్స్లో పంచభూతాలు దీవెన్లు సో దుర్గా అన్న ఐదు అక్షరాలు అల్లా అన్న ఐదు అక్షరాలు జీసస్ అన్న ఐదు అక్షరాలు బైబుల్ అన్న ఐదు అక్షరాలు దుర్గమ్మ దుర్గా ఫైవ్ అండ్ మనం కేరళలో స్వామి అయ్యప్ప వేసుకుంటే స్వామి ఫైవ్ లెటర్స్ మాల ఫార్టీ వన్ డేస్ ఫైవ్ సో సుమన్ టీవీలో మొత్తం ఏడు అక్షరాలు టీవీ యాడ్ చేసుకుంటే ఏడు ఈశ్వర్ కేతు తెలివి నిజాయితీ పట్టుదల అండ్ గ్రోత్ ఇలా ఉంటుంది సెవెన్ లెటర్స్లో పేరు ఉంటే ఏడు సముద్రాలు దాటాలి ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు లక్షల్లో ఉన్నారు సో ఈ ఇన్ని ఏళ్ళలో ఏడేళ్ళలో మనం చూసిన గ్రోత్ని ఈ ఎయిట్ ఇయర్లో ఆ స్పీడ్ ఇంకా పెరుగుతుంది నేను చాలాసార్లు చెప్పాను మన స్పీడ్ పెరుగుతుంది ముప్పై లక్షల పాటు చెప్పాను నలభై లక్షల పాటు చెప్పాను సో నౌ ఎయిట్ ఎయిట్ అనేది ఇట్స్ ఫార్ పరిపూర్ణం ఎయిట్ ఇస్ ఫార్ మనీ ఎయిట్ అనేది శని ప్రభావం నిజాయితీ క్రమశిక్షణతో ఎవరు పనిచేసిన ఎయిట్లో దే హ్యావ్ సక్సెస్ సో సుమన్ టీవీలో నేను నేను చూసిన స్టాఫ్ అందరిలో ఐదు వందల మంది పైన స్టాఫ్ సుమన్ సార్ మాట్లాడుతుంటే ఎంత ఓపిక్గా విన్నారు ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే చాలా దగ్గరలో వర్క్ చేస్తారు శాలరీస్ కోసము ఇక్కడ డెడికేషన్ ఒక హార్డ్ వర్క్ ఒక టీమ్ ఎఫర్ట్ నాకు క్లియర్ కనబడింది నాన్న అది మన మన దాంట్లో కూడా ఐసీ కనబడేది మన దగ్గర అయినప్పటికీ ఈ టీం అంతా ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు టీం వర్క్ సుమన్ టీవీలో ఈ అద్భుతమైన నంబర్స్ వల్ల ఓన్లీ సుమన్లో ఫోర్టీన్ నెంబర్ ఉంది ఫోర్టీన్ అన్న ఫైవ్ మళ్ళీ పంచభూతాల దీవన్లు మొత్తం ఏడు అక్షరాల్లో కేతు ప్రభావం వల్ల అందుకే సెవెన్ ఆఫ్ ప్రభాస్ సినిమా హిట్ ఫ్లప్ కానీ పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ సెవెన్ లెటర్స్లో హీరో నితిన్ హీరో కృష్ణ సెవెన్ లెటర్స్లో ఏదున్నా సెవెన్ లెటర్స్లో కోల్గేట్ పొద్దున్న లేస్తే పేస్ట్ కోల్గేటు మనం వాడే థమ్సప్ లేదా కజారియా టైల్స్ హుండాయ్ కాస్ హుండా సెవెన్ లెటర్స్లో అల్టిమేట్ నెంబర్ అనమాట సో ఇన్ని ఏళ్ళు మనం చూసిన వ్యూవర్స్ మనకు వ్యూవర్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ ఇయర్ డబుల్ అవబోతుంది మంచి గ్రోత్ అంటే లెటర్ ఎస్ అనేది ఇలా కర్వ్లో నాన్న మన దేవుళ్ళందరూ కూడా లెటర్ ఎస్తోనే మన కలియుగదయం శ్రీనివాసుడితో స్టార్ట్ చేస్తే శ్రీనివాస ఎస్ సో కాలాసులో శివుడు ఎస్ సుబ్రహ్మణ్యం స్వామి సత్యనారాయణ స్వామి అందరు ఎస్లు దేవుళ్ళు ఎక్కువ బ్లెస్ చేసే లెటర్ ఎస్ వీళ్ళకి లక్కీ కలర్స్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ లక్కీ డేస్ ఏముంటాయండి లక్కీ కలర్స్ వచ్చేసి పింక్ పర్పుల్ వైలెట్ బ్లూ కలర్ సో బ్లూ ఇస్ ద బెస్ట్ కలర్ అలాంగ్ విత్ పింక్ పర్పుల్ వైలెట్ అన్ లక్కీ కలర్స్ వచ్చి గ్రీన్ అవాయిడ్ చేయాలి గ్రీన్ కంప్లీట్గా గ్రీన్ షేడ్సే వేసుకోకూడదు లక్కీ నెంబర్స్ వచ్చి వన్ అండ్ త్రీ సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ప్రతి నెలలో ముఖ్యమైన రోజులు సో వీళ్ళకి ఆదివారం బుధవారం ఏ పని తిరుగు తిరుగుండదు శుక్రవారం ఇంపార్టెంట్ వర్క్ చేయకూడదు ఫ్రైడే ఎందుకంటే ఎస్ స్టాండ్స్ ఫర్ త్రీ త్రీ అనేది జూపిటర్ దేవతల గురువు ఫ్రైడే స్టాండ్స్ ఫర్ శుక్రవారం శుక్ర అధిపతి సిక్స్ త్రీకి సిక్స్ పడదు కాబట్టి అదొక జాగ్రత్త లక్కీ స్టోన్ వచ్చి అమెతిస్ట్ తెలుగులో సుగంధి నీలం అంటారు మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ ఈ స్టోన్ స్పెషల్గా మనం తిరుపతి కాలాజ్ దగ్గర అంజమేడ్ విలేజ్ పానగల మహారాజు ల్యాండ్ తీసుకొని అక్కడ పవిత్రంగా అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళగా యాగాలు యజ్ఞాలు చేసిన భూమి కాబట్టి అదే ప్లేస్లో పూజలో పెట్టి వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది సో అమితిస్ట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఇది హెల్త్ బాలైన వాళ్ళకి వేసుకుంటే ఆరోగ్యం మంచిగా అవుతుంది ధైర్యాన్ని ఇస్తుంది అండ్ శత్రువు మీద విజయం ప్రతి ఒక్కరు తెలుసో తెలియకో ఒకరి శత్రువులు ఉంటారు ఆ శత్రువులు తప్పించుకున్న వెళ్ళిపోతారు లొంగెని లొంగిపోతారు మన ముందు పోరాడరు సో విక్టరీ విక్టరీస్ అవర్స్ వై వేరింగ్ అమెతిస్ట్ సో గ్రీన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే చాలు సండే వెడ్డే ముఖ్యమైన పనులు చేసుకుంటే లెటర్ ఎస్ వాళ్ళకి దివ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ అయితే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి లేదంటే పెళ్ళిళ్ళ ముహూర్తంలో కానివ్వండి లేదా మంచి రోజు కోసం కానివ్వండి అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫోన్ అపాయింట్మెంట్ సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఒక ఫైవ్ టు టెన్ నేమ్స్ ఇవ్వడము అంటే ఆ డే టు మంత్ ఇయర్కి మ్యాచింగ్ పేర్లు అంటే కానా మానా సరిపోదు ఆ పేరు ఎంత పొడవు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాజు అనుకోండి ఈ పేరు ఇలా ఉండాలి లాస్ట్లో రాజు రావాలి కాలింగ్ నేమ్ ఇలా ఉండాలి ఈ కలర్ బట్టలు వేసుకోవాలి క్లియర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇవ్వడం ఫైవ్ టు టెన్ నేమ్స్ ఇవ్వడం అది నచ్చకపోతే మళ్ళీ ఫైవ్ టు టెన్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి నచ్చిన పేరు వచ్చే వరకు మనం వర్క్ చేస్తాం సో కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి మన పేరు బాగుందా లేదా కొంతమంది అన్నా లైఫ్ బాగుంటుంది సడన్గా రివర్స్ అయిపోతుంది గ్రాఫ్ బాగా పైకి వెళ్తుంది ఒక్కసారిగా పడిపోతుంది దట్ ఈస్ కాల్డ్ రివర్స్ నెంబర్ ట్వెల్వ్ సో పడిపోయే ముందు మనం చెప్పిన నెంబర్ వాళ్ళు సార్ మీరు పడిపోతారన్న నాకేం బాగున్నాను అనుకుంటారు సో ట్వెల్వ్లో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోతుంది సో మనం ఆ పేరులో ఏముంది ట్వెల్వ్ ఉందా థర్టీన్ ఉందా సిక్స్ తెలుసుకోవడానికి నేను త్రీ వాట్సాప్ నంబర్లు ఇస్తాను మన సుమన్ టీవీ ప్రేక్షకులు వాళ్ళ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ త్రీ నెంబర్స్ వాట్సాప్ చేస్తే ఒక నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలా అన్ని నంబర్లకి సేమ్ పంపద్దండి అండి వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదా బాగుంటే బాగుందని బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు కూడా చెప్పడం జరుగుతుంది సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు మీ సమస్యలు పెట్టకండి నేను అనలైజ్ చేసి మీ పేరు ఎలా ఉందో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి డెఫినెట్గా అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదా వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయను ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కేర్ తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే అంటే కొంతమంది పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి వాటిలో రైట్ నెంబర్ రాంగ్ తోటి అంటే నేమ్ కరెక్షన్ తోటి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అండ్ బిజినెస్ ఏ రోజు ముహూర్తం పెట్టుకుని ముందుకెళ్తే మంచిగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు అండ్ ఏదైనా ఈ లెటర్కి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది ఈ నెంబర్కి అదేవిధంగా కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు అంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ